ओम श्री गुरुभ्यो नमः। ओम श्री महागणाधिपतये नमः। ओम श्री सरस्वत्यै नमः। अंदर की नमस्कारम। ई रोजु कार्तीक पुराणम 7వ रोजु पारायणाल्लोकि वच्चामु। शिवकेशवुल योक्क अर्चन ए विधंगा चेयाली अन्न विषयानि गुरिंचि वशिष्ठ महामुनि वारु जनक महाराजुनिकि चेप्तुन्नारु। वशिष्ठुल वारु जनकुडिकि ఇంకా ఈ విధంగా బోధిస్తున్నారు, రాజా కార్తీక మాసం గురించి దాని మహత్యాన్ని గురించి ఎంత విన్నా తనివి తీరదు। ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలాలతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది। తులసి దళాలతో గాని బిల్వ పత్రాలతో గాని సహస్రనామ పూజ చేసే వారికి జన్మరాహిత్యం కలుగుతుంది। కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన వారికి కలిగేటువంటి మోక్షం ఇంత అంతా కాదు। అదే విధంగా బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తిన్నాక తినే వారికి సర్వ పాపములు పోతాయి। ఈ విధంగా కార్తీక స్నానాలు దీపారాధనలు చేయలేని వారు ఉదయము సాయంకాలము ఏ గుడికైనా వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారమైనా చేస్తే వారి పాపాలు నశిస్తాయి। సంపద ఉన్నవారు శివకేశవుల ఆలయాలకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మాలు చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కడమే కాకుండా వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది। శివాలయంలో కాని విశ్వాలయంలో కాని జెండా ప్రతిష్ఠిస్తే యమకింకురులు దగ్గరకు రాలేరు, సరికదా? పెనుగాలికి ధూళిరాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపాలైనా పటాపంచలైపోతాయి। ఈ కార్తీక మాసంలో తులసి కోట దగ్గర ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖ చక్ర ఆకారాలు గల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వాటి మీద ప్రమిదని ఉంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించాలి। ఈ దీపం రాత్రింబవళ్ళు ఆరకుండా చూసుకోవాలి। దీనినే నందా దీపం అని అంటారు। ఈ విధంగా చేసి నైవేద్యం పెట్టి కార్తీక పురాణాన్ని చదివిన వెడల హరిహరులు సంతోషించి కైవల్యాన్ని ఇస్తారు। అలాగే కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి జిల్లేడు పూలతో అర్చిస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది। సాలగ్రామానికి ప్రతిరోజు గంధం పెట్టి తులసి దళాలతో పూజిస్తూ ఉండాలి। ఏ మనిషి ధనము బలము కలిగి కూడా కార్తీక మాసంలో పూజాదులను చేయడు, ఆ మనిషి ఆ మానవుడు మరు జన్మలో అంటే తర్వాతి జన్మలో సునకమై తిండి దొరకక ఇల్లిల్లు తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చస్తాడు। కాబట్టి కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు కనీసం ఒక్క సోమవారమైనా పూజలు చేసి శివకేశవులని పూజిస్తే మాసము అంటే నెలంతా పూజలు చేసినంత ఫలితం కలుగుతుంది। కనుక ఓ జనక మహారాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని చేసి తరించు అని చెప్పారట। దీనితో 7వ రోజు కార్తీక పురాణం ముగిసింది। తిరిగి రేపటి అధ్యాయంతో కలుసుకుందాం। నమస్కారం।